పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం కోరుట్ల ఎన్నికలు 2024-26కు సంబంధించి ఇప్పటి వరకు ఈరోజు వరకు అభ్యర్థులు విడ్రాస్ కూడా పూర్తయినాయి. ప్రస్తుతానికి అన్ని విభాగాల్లో కలిసి 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సంక్షేమ సంఘ అధ్యక్షులుగా గుంటక ప్రసాద్, గుడ్ల మనోహర్, ఆడప్ నరేష్ కుమారులు పోటీలో ఉండగా ఉపాధ్యక్షులుగా కట్కం వినయ్ కుమార్, ఎక్కల్దేవి నవీన్, కాచర్ల శంకర్లు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా బండ్ల రవికుమార్, కస్తూరి రమేష్, సహాయ కార్యదర్శి గోసుకొండ కుమారస్వామి, పిన్నంశెట్టి శ్రీధర్లు, కోశాధికారిగా బడ్లకొండ శ్రీనివాస్, అందే రాజకుమారులు పోటీలో ఉన్నారు. మరి యువత అధ్యక్షులుగా జక్కుల ప్రవీణ్, వాసం అజయ్లు ఉన్నారు. ఇది కాక కార్యవర్గ సభ్యులుగా మొత్తం 8 మంది సభ్యులు పోటీలో ఉన్నారు. ఈ 8 మంది నుంచి 6 గురిని మాత్రమే ఓటర్లు ఓటు వేసి వారిని గెలిపించవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి గుర్తుల కేటాయింపు ఉంటుంది. రేపటి నుండి వారు ప్రచారాన్ని మొదలుపెట్టుకోవచ్చు. తిరిగి 1వ తారీఖు ఆదివారం రోజు పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘ ఎన్నికలు మరియు యువత అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారం రోజుల్లో అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో ఎవరిని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికల నిర్వహణకు సహకరిస్తారని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘ సభ్యులు మరియు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా సహకరించాలని కోరుచున్నాం. దయచేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా అభ్యర్థులను ఓటు అభ్యర్థించవలసిందిగా కోరుచున్నాం. ఎన్నికలు 1వ తారీఖు 9వ నెల 2024 సంవత్సరం ఆదివారం నిర్వహించబడుతుంది. స్థానిక మన పద్మశాలి కళ్యాణ భవనంలో ఉదయం 7 గంటలకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. 3 గంటల తర్వాత ఫలితాల ప్రకటన, ఓట్ల లెక్కింపు అనేటువంటిది ఉంటుంది. మరొకసారి పోటీ చేసే అభ్యర్థులందరికీ విజ్ఞప్తి, దయచేసి ప్రచారంలో ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా అభ్యర్థులు ఉండవలసిందిగా కోరుచున్నాము